స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు సీబీఐ మాజీ జడి లక్ష్మీనారాయణ. దేశంలో ఉన్న మిగిలిన కర్మాగారాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోల్చకూడదన్నారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ సూచించారు. నిపుణుల సలహాతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా మనము స్టేక్స్ ఉన్నాం, అది కూడా అమ్మేస్తే ఒక 1500 కోట్లు వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఎక్కడైతే ప్లాంట్ కాకుండా మిగతా ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా మనం మానిటైజ్ చేయగలిగితే, ఐ థింక్ ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడ ఉందని విన్నాం, అది కనుక చేయగలిగితే హెచ్బి కాలనీలో 22 అది ఒక 1000 కోట్లు, ఎందుకంటే ఇది ప్లాంట్ తో లింక్డ్ కాదు కాబట్టి దాన్ని కూడా మనం చేయగలిగితే, ఎందుకంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తో అమ్మలేదు ఇంకా, సో అది కూడా ఒక మానిటైజేషన్ ఒక ఛాన్స్ ఉంది మనకు, అది కూడా రావచ్చు. ఇది చేసి తర్వాత డీ బ్లాక్ ఏదైతే మీరు దస్తూర్ అండ్ కంపెనీ డీ బ్లాక్ ఆఫ్ బెలడిలా మైల్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేటట్టు చేసుకోగలిగితే ఈ మోడల్ వర్క్ అవుతుంది. అంటే మొదటి మోడల్ ఇస్ ది బెస్ట్ మోడల్ మేమంటున్నది, ఆల్టర్నేటివ్ 2 అన్నది ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చేయగలిగితే ఆ 8500 మంది ఆర్ కార్డ్ హోల్డర్ కి మనం ఉద్యోగాలు ఇవ్వగలం. తర్వాత ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. యాక్చువల్ గా దీన్ని 16 మిలియన్ టన్స్ కి ఎక్స్పాండ్ చేసే ఇది కూడా ఉంది మన దగ్గర కెపబిలిటీ, ఎందుకంటే మనం 3000 మిలియన్ టన్నుల టార్గెట్ మనం వెళ్ళాలి కాబట్టి దానికోసం ఇక్కడ 16 మిలియన్ టన్స్ కనీసం మనం ఇమీడియట్ గా చేసే అవకాశం కాదు. కాబట్టి ఇవన్నీ కనుక చేస్తూ వెళ్ళగలిగితే ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ అన్నది మనం రివైవ్ చేయగలము.